హాయ్ వ్యూస్, వెల్కమ్ టు షాప్స్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొత్తిమీర కొబ్బరి పచ్చడి. ముందుగా మనము కొత్తిమీరలోని హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. కొత్తిమీరలో చాలా మంచి ఫైబర్ ఉంటుందండి. ఇది గట్లో ఉన్న అన్వాంటెడ్ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ మనము వాటర్ లాస్ అవ్వడానికి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. హెల్దీ వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి కొత్తిమీరలోని ఫైబర్ కంటెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే పచ్చి కొబ్బరిలు కూడా బాడీలో మంచి కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ దీని ఫైబర్ కంటెంట్ కూడా బాడీలోని అన్వాంటెడ్ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కొబ్బరిలోని ఆయిల్ వచ్చేసి మన హెయిర్ అండ్ స్కిన్ నరిష్మెంట్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ కొత్తిమీర కొబ్బరి చట్నీని మీరు వారానికి ఒక 2 సార్లు తీసుకుంటున్నట్టయితే ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో ముందుగా ఈ కొత్తిమీర కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కొత్తిమీర 2 కట్టలు, పచ్చి కొబ్బరి సగం చిప్ప, ఆయిల్ 3 నుంచి 4 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూను, ధనియాలు 1 స్పూను, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 5-6, చింతపండు చిన్న ఉసిరికాయంత, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపుకు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు 1/2 స్పూన్ చొప్పున, ఎండుమిరపకాయ 1. ఈ కొత్తిమీర కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టానండి. పాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ని తాలింపుకు మిగుల్చుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. ముందుగా ఇందులో జీలకర్ర వేస్తున్నాను, ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. ఇప్పుడు వీటిని కాస్త వేయించుకుందాము. ఇవి వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో నేను ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఇవి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని 1-2 నిమిషాల పాటు నేను ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకున్నాను కదండి, వీటిని కాసేపు చల్లారని ఇచ్చాను. ఇవి బాగా చల్లారాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఈ కొత్తిమీర వేస్తున్నాను, అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. నేను ఈ కొబ్బరి కొత్తిమీర ఇదంతా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. అయితే మీరు ఈ పచ్చళ్ళలో కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో పెరుగు కూడా వేసుకోవచ్చు మీరు వాటర్ బదులుగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము తాలింపు పెట్టుకుందాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి. పాన్ వేడెక్కింది. మనం ముందుగా మిగుల్చుకున్న ఆయిల్ ఉంది కదా, 1 టీ స్పూన్ ఆయిల్, అది వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ ఇవి వేస్తున్నాను. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. పోపు దినుసులు వేగాయండి. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. మన పోపు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేస్తున్నాను. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, అందులోకి తాలింపు వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, మన కోకోనట్ అండ్ కొరియాండర్ చట్నీ రెడీ అయింది. ఇది ఇడ్లీ దోశ వడకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి అండ్ తప్పకుండా దీన్ని షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసం తప్పకుండా హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.